భార్గవ తేజ మిస్సింగ్ కేసులో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మెల్లంపూడి గ్రామానికి చెందిన భార్గవ తేజ మిస్సింగ్ కేసు విషాదంతమైంది. ఇంటి పరిసర పొలాల్లో బాలుడు భార్గవ తేజ మృతదేహమై కనబడడంతో కుటుంబం కన్నీటి పర్యంతమైంది. फाइनल फाइनल लास्ट मन मत अब कनबड़े सर ऊरंत इतका सर दाने तरह सायंत्र पुटे తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం సార్ పొద్దున్నే వచ్చారు సార్ పొద్దున్నే వచ్చి ఎంక్వైరీ చేశారు సార్ దాని తర్వాత మధ్యాహ్నం వెళ్ళి నేను విజయవాడ ఎంక్వైరీ అంటే ఎరగటానికి వెళ్ళాను సార్ అక్కడ నుంచి ఇక్కడ కృష్ణానది వెళ్ళి ఎత్తికి ఎస్పీ ఆఫీస్కి వెళ్దాం వెళ్తుంటే ఫోన్ వచ్చింది సార్ మనిషిని దొరికాడు చచ్చిపోయి ఉన్నాడని వచ్చాను సార్ కానీ ఇది కావాలని ఎవరో చంపేశారు సార్ అది తెలియట్లేదు సార్ ఎవరికో అది కావాలని చంపేశారు మీరేదో న్యాయం చేయాలి సార్ మాకు సాయంత్రం కూడా వచ్చి ఎత్తికాం సార్ మొత్తం బాడీ మీద తగిలిన దెబ్బలు అవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఎవరు కావాలనే కొట్టి చంపేశారు సార్ భార్గవ తేజ ఒక కన్ని మీద దెబ్బ పడే ఉంది కనిపిస్తుంది ఫోటోలో కూడా కనిపిస్తుంది మీకు కూడా ఖచ్చితంగా ఏదో కావాలని చేసి అక్కడ దాచిపెట్టినట్టు లోపల పెట్టారండి ఏంటంటే ఒక బట్టలు కూడా ఎక్కడ చిన్నగలేదు షర్టు కానీ ఎక్కడ ప్యాంటు చిన్నగలేదు ఆ లాక్కొచ్చినట్టు దోవ ఉంటుంది కదా అది కూడా ఏం లేదు కావాలని పకడ్బందీగా చేశారండి చిన్నపిల్లని ఎవరి మీద నమ్మకం ఉందా అంటే మా ప్రతి రోజు చూడండి ఎటువంటి తగాదా ఏం లేదు ఆలోచించి చూద్దామండి అనుమానం.